భవిష్యత్తులో ఈ దేశం సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకునే సందర్భం. వాస్తవంగా ఆ రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగేది కాదు. టీవీలలో లైవ్ రిలే చూస్తున్నాం మనం, కొండలలో మన జవాన్లు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా పోతూ ఉన్నారు, ట్రూప్స్ మూమెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినాం. 65 వార్ కానీ 71 వార్ కానీ అప్పుడు చాలామంది పుట్టలేదు, పుట్టినా చిన్నపిల్లలు. కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం. అది అన్నిటికంటే క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం. బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి క్లిష్ట సమయంలో అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలను లెక్క చేయకుండా మన ఆఫీసర్లు మన జవాన్లు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది నిలగాలు లేదు. దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో సమూలమైన మార్పులు అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటి నుంచే మొదలైంది. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైనదో ఈ కార్గిల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైంది. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. మన సైన్యం నేర్చుకుంది, ప్రభుత్వం నేర్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ మరిచిపోతూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారో మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలని దాంట్లో మీ అందరికీ కూడా నేను సంపూర్ణ సహాయకరణ అందిస్తాను. సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం గౌరవం కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. నేనే కాదు జిల్లాలో ఉన్న శాసన సభ్యులు మంత్రులందరూ కూడా మీరు అందుబాటులో ఉండి న్యాయమైన మీ సమస్యలను ఏమున్నా కూడా పరిష్కారం చేసేందుకు మా ఛాయాశక్తులు శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని సమస్యలు నా దృష్టి తీసుకొచ్చాను. ఖచ్చితంగా వాటిని పూర్తిగా అమలు చేయడానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దృష్టి పెడతాం. ఖచ్చితంగా మీరందరూ కూడా విశ్రాంతి సమయం అంతా కూడా సంతోషంగా గడపాలి, ఎటువంటి చికాకు లేకుండా గడపాలని చెప్పి దానికి మా అందరి తోడ్పాటు, ప్రభుత్వం తోడ్పాటు, జిల్లా యంత్రాంగం తోడ్పాటు కూడా మీకు అంతేకట్టుగా మేము వెనక ఉండి ఖచ్చితంగా పని చేస్తాం, నిర్వర్తిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వేరే కార్యక్రమం ముఖ్యమంత్రిగా వస్తూ ఉన్నాను. లేకుంటే ఇంకా చాలాసేపు ఉండేవాళ్ళు కలవకృష్ణికి వస్తూ ఉన్నాను. మేము వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీ అందరికీ వీళ్ళందరూ ఉంటారు దేశంలో ఉన్న పెద్దలు నాకు తెలియజేయమని కోరుకుంటూ మరొకసారి కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన కార్గిల్ 25 ఇయర్స్ విజయ దివస సెలబ్రేషన్కు పెద్ద ఎత్తున మా మాజీ సైనికులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసిన మా సైనికులకందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మేము పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రోగ్రాము లేకుండే అనుకోకుండా మేము 12 మంది ఎమ్మెల్యేలు, మినిస్టరు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలను అందరిని ఇన్వైట్ చేసాము. అందరూ తప్పకుండా వస్తామని మాతో చెప్పడం జరిగింది. ఎస్పీ, కలెక్టరు వీళ్ళను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ చిన్న ముఖ్యమంత్రి విగ్రహ ప్రతిష్ట కోసం ఈరోజు లీడర్లు ఎవరు రానందుకు మా మాజీ సైనికులకు కూడా నేను క్షమాపణ చెప్పడం జరుగుతుంది. మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు అందరూ ఒక ఎమ్మెల్యే రావడం వల్ల కొద్దిగా మాకు మొరాల్ అప్ అయింది. ఎందుకంటే మా సమస్యలు చిన్న చిన్న సమస్యలే, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా మాకు ఎప్పుడు చేస్తామని చెప్పి చేయలేదు.
కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎలక్షన్ కన్నా ముందు సేమ్ కర్ణాటకలో ఏ విధంగా మీ సైనికులకు రిజర్వేషన్ అవన్నీ ఉన్నాయో మీకు కూడా కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతితో మా సైనికులు ప్రతి జిల్లాలో కాంగ్రెస్కు 100% సపోర్ట్ చేసి మన అసెంబ్లీలో ప్రతి ఒక్క ఊర్లో కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. కాకపోతే ఈరోజు దురదృష్టం ఏమైందంటే మనం పెట్టుకున్న ప్రోగ్రామ్కి విగ్రహ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అందుకు సక్సెస్ కాలేదని మేము బాధపడుతున్నాము. మా సైనికులు కూడా ప్రభుత్వానికి మినిస్టర్ గారికి అందరికీ జూపాలి కృష్ణారావు గారిని పిలిపించాము కానీ రాలేకపోయారు. వాళ్ళు మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మీ కోరికలు ప్రతి ఒక్కటి తీరుస్తానని చెప్పడం జరిగింది. అదొక్కటి చాలు మా మొరాల్ అప్పు కావడానికి.